అందరికీ నమస్కారం అండి. పాతపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ముఖ్యంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇక్కడ గత 2012 పార్టీ ఏర్పాటు అయిన నుంచి మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కష్టపడుతూ పనిచేస్తూ ఉన్నాం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినప్పుడు 18 స్థానాల్లో జరిగినటువంటి బై ఎలక్షన్స్లో శ్రీకాకుళం నుంచి ధర్మాన కృష్ణదాస్ గారు, నరసనపేట నుంచి ధర్మాన కృష్ణదాస్ గారు గెలవటం జరిగింది. అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము పనిచేస్తూ ఉన్నాం. లేకపోతే 2014 జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 63 స్థానాలు విజయం సాధించినప్పుడు ఆ రోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. 2019 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం 151 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ రోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఇకపోతే పాతపట్ల నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారి అభ్యర్థిత్వాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినప్పుడు శ్రీ క్రీస్తు శేషులు నాగభూషణరావు గారు సలహాల మేరకు ఆయన యొక్క మంచి ఆలోచన, మంచి విధానాలు నచ్చి ఆయనతో పాటు మేము పనిచేసి రెడ్డి శాంతి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది. తరువాత జరిగిన పరిణామాల్లో రెడ్డి శాంతి గారు తప్పుడు నిర్ణయాలతో తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన వాళ్ళకి అధికారం అప్పచెప్పుతూ, తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన వాళ్ళకి పదవులు అప్పచెప్పుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకులకి తప్పుడు కేసులు పెడుతూ, వేధిస్తూ, మనో ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి ఈ రెడ్డి శాంతి యొక్క పోకడలు నచ్చక, విధానాలు నచ్చక మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదలలేక అనేకమైన ఇబ్బందులు పడుతున్న తరుణంలో లోతుగడ్డి తులసి వరప్రసాదరావు నేనున్నాను అని ధైర్యం చెబుతూ క్యాడర్ని అందరినీ ఐక్యమత్యం చేస్తే గత 3.5 సంవత్సరాలుగా పాతపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేటువంటి పద్ధతి చేస్తే ఈరోజు ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారు కుళ్ళు కుతంత్రాలతో ఈరోజు లోతుగడ్డ తులసీవర ప్రసాద్ గారిని సస్పెండ్ చేయించారు. మీరు సస్పెండ్ చేస్తే భయపడే ప్రసక్తి లేదు. ఎప్పుడైతే ఒక నాయకుడిని మీరు తొక్కాలని చూస్తారో ఆ నాయకుడు యువెత్తులో ఎగిరేటువంటి కిరటంగా తయారవుతాడే తప్పితే మీలాంటి నీచమైనటువంటి సంస్కృతి, మీలాంటి పనికి మాలినటువంటి ఆలోచనలు, మీలాంటి కుళ్ళు కుతంత్రాలకి బలైపోయేటువంటి నాయకుడు లోతుగడ్డ తులసీవర ప్రసాదరావు కాదు. ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆలోచించాలి. పాతపట్నం నియోజకవర్గం పైన ఒక సరైన నిర్ణయం తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కొంత ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని నాయకుడిని ఎన్నుకోవాలి, స్థానిక నేతకి అవకాశం ఇవ్వాలి. జై జగన్, జై తులసిబాబు.